వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియోకి నేను 100 లక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో మీరిచ్చే సపోర్ట్ని బట్టే రేపటి నుంచి మన ఛానల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ అప్లోడ్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు మన సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో ఇదే లాస్ట్ యూనిట్ లాస్ట్ టాపిక్, నేను మొత్తం రిమైనింగ్ టాపిక్స్ అన్నీ చెప్పేయడం జరిగింది. మీరు సెకండ్ సెమ్ ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంది, అక్కడ నుంచి సెకండ్ సెమ్ ఇంగ్లీష్ క్లాసెస్ మొత్తం వినొచ్చు. లేదనుకుంటే మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెకండ్ సెమ్ ఇంగ్లీష్ అనే ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది, అది ఓపెన్ చేసినా మీరు 5 యూనిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రీగా పొందొచ్చు. సో చూద్దాం, లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ కరస్పాండెన్స్ అంటే ఈమెయిల్ నానా. మీ ఫ్రెండ్కి ఈమెయిల్ చేయమనో, మీ డాడీకి ఈమెయిల్ చేయమనో, లేదా సబ్ ఇన్స్పెక్టర్స్కి, లేదా మన కాలేజ్కి, లేదా మన ప్రిన్సిపల్స్కి, మన సార్స్కి ఈమెయిల్ చేయమని చెప్తాను నాన్న. చాలా ఈజీ, సేమ్ లెటర్లానే ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఈమెయిల్ టు యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్కి ఈమెయిల్ చేయి. ఎందుకోసం? బర్త్డే పార్టీ కోసం. ఓకే, ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ నీ మెయిల్ రాయాలి నాన్న. టు అడ్రస్ అవతల వాళ్ళ మెయిల్ రాయాలి నాన్న. సబ్జెక్ట్ దేనికోసం అనేది రాయాలన్న, బర్త్డే ఇన్విటేషన్. ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇలా రాసినా మీకు మార్క్స్ పడతాయి. మీ పేర్లే కాదు, ఎక్స్వైజెడ్ ఏబీసీలు ఇలా అయినా రాసుకోవచ్చు. ఫ్రమ్ అడ్రస్సు, టు అడ్రస్సు, సబ్జెక్ట్ రాస్తారు. డియర్ మనీ, ప్రేమైన అంటే నా ఫ్రెండ్ని డియర్ అని సంబోధిస్తున్నాను. డియర్ మనీ, ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ, నేను ఇష్టపడుతూ నీకు చెప్తుంది ఏంటంటే, నా యొక్క హ్యాపీ మూమెంట్స్ని నీకు షేర్ చేస్తున్నాను. మై ఫ్యామిలీ మెంబర్స్ టుక్ డిసిషన్ టు సెలబ్రేట్ మై బర్త్డే ఆన్ 5th August by 6 PM. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు నా బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం ఒక ఫంక్షన్ అరేంజ్ చేశారు. అది ఎప్పుడంటే 5 August సాయంత్రం 6 గంటలకు అని చెప్తున్నాడు. ఎట్ మై హోమ్, ఎక్కడ, మా ఇంటి దగ్గర. ఐఎమ్ వెరీ హ్యాపీ అవర్ నీర్ అండ్ డియర్ విల్ కమ్ టు మై బర్త్డే పార్టీ. నా బర్త్డే పార్టీకి మా దగ్గర చుట్టాలు బంధువులు అందరూ వస్తున్నారు. యూ విల్ ఆల్సో జాయిన్ విత్ అస్. ఫెయిల్ అవ్వకుండా అంటే రావడం మానేయకుండా ఖచ్చితంగా నీవు కూడా ఈ బర్త్డే పార్టీలో జాయిన్ అవ్వాలి. కన్వే యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ కూడా చెప్పు. ఇది లెఫ్ట్ సైడ్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. కన్వే యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ కూడా చెప్పు ఈ విషయాన్ని. యువర్స్ లవింగ్ ఫ్రెండ్, నీ ప్రియమైన స్నేహితుడు సో అండ్ సో. సంతకం పెట్టమే, అర్థమవుతుంది కదా. ఈ విధంగా రాస్తే చాలా నాన్న, ఈజీగా మీరు 5 మార్క్స్ గెటిన్ చేయొచ్చు. ఈమెయిల్ అనేది ఈ కరస్పాండెన్స్ టాపిక్ అనేది చాలా ఈజీగా ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.